Good morning everyone. Welcome back to Krishna Kumar Everyday English. Today we are in day 18 of our 45 days spoken English course. And today's topic is May. May is a modal verb. May is used in future tense. May is used to express future actions. May ante telugulo vachunu ane ardham. May anedi bhavishyattulo jaragaboye panulaku manam upayogistamu. Bhavishyattulo idi jaragavachunu adi jaragavachunu manam cheptu untamu. Ala oka pani jaragadaniki possibility unte అలాంటి పనులన్నిటికీ మనం మే అనే వర్డ్ ఉపయోగిస్తాము. నౌ హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్, లెట్ అస్ సీ దోస్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ మే గో టు హైదరాబాద్ టుమారో. ఈ సెంటెన్స్లో మే అనే వర్డ్ ఉపయోగించాము. దీని అర్థము వచ్చును అని అర్థం. నేను రేపు హైదరాబాదుకు వెళ్ళవచ్చును అంటే భవిష్యత్తులో జరిగే పని మనం ఇప్పుడే చెప్తున్నాము. భవిష్యత్తులో రేపు జరిగే పని, రేపు వెళ్ళేదాన్ని ఇప్పుడే చెప్తున్నాను అంటే భవిష్యత్తు యాక్షన్ని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. అయితే భవిష్యత్తులో జరగబోయే ఆ పనికి మనం జరగవచ్చును అని చెప్పడానికి మే అనే వర్డ్ ఉపయోగిస్తున్నాం. గో అంటే వెళ్ళుట, వెళ్ళవచ్చును అనే మీనింగ్ ఇస్తున్నది. ఐ మే గో టు హైదరాబాద్ టుమారో. అక్కడ ఖచ్చితంగా వెళ్తున్నానా లేదా అనేది సర్టినిటీ లేదు. డెఫినెట్గా వెళ్తే ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో అని చెప్తాం. ఖచ్చితంగా మనం వెళ్ళట్లేము, వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పుడు నేను ఈ ప్లేస్లో వెళ్ళవచ్చును అని చెప్పడానికి మే అనే వర్డ్ ఉపయోగించాము. లెట్ అస్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండ్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ అబౌట్ దిస్ మే. సెకండ్ ఎగ్జాంపుల్, దే మే హెల్ప్ యూ ఇఫ్ యూ గో దేర్. నీవు అక్కడికి వెళ్ళినట్లయితే వారు నీకు హెల్ప్ చేయవచ్చును అని చెప్పడానికి ఇక్కడ కూడా మే అనే వర్డ్ ఉపయోగించాము. మే హెల్ప్, సహాయం చేయవచ్చును, వారు నీకు సహాయం చేయవచ్చును అని చెప్పడానికి ఇక్కడ మే అనే వర్డ్ ఉపయోగించాము. వారు నీకు సహాయం చేస్తారు అన్నప్పుడు దే విల్ హెల్ప్ యూ అని చెప్తాము. వారు నీకు సహాయం చేయవచ్చును, సహాయం చేయడానికి అవకాశాలు ఉన్నప్పుడు మనం మే అనే వర్డ్ ఉపయోగిస్తాం. దే మే హెల్ప్ యూ, చేయవచ్చును, ఇక్కడ కూడా మే అనే వర్డ్ ఉపయోగించాం. ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తారని మనకు తెలిస్తే దే విల్ హెల్ప్ యూ, వారు నీకు సహాయం చేస్తారు అని చెప్తాం. కానీ అక్కడ పాసిబిలిటీ ఉంటే, అవకాశం ఉన్నప్పుడు మాత్రం మనం మే అనే వర్డ్ ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ విల్ సీ థర్డ్ ఎగ్జాంపుల్ హియర్. షీ మే అండర్స్టాండ్ యూ. షీ మే అండర్స్టాండ్ యూ ఇఫ్ యూ టెల్ యువర్ ప్రాబ్లమ్ టు హర్. ఇఫ్ యూ గివ్ ప్రాపర్ రీజన్ అండ్ షీ మే అండర్స్టాండ్ యూ. షీ మే అండర్స్టాండ్ యూ అంటే ఆమె నిన్ను అర్థం చేసుకోవచ్చును. ఆమె అర్థం చేసుకోవచ్చును అంటే అర్థం చేసుకుంటుంది అంటే షీ విల్ అండర్స్టాండ్ యూ అని ఉంటుంది. కానీ అర్థం చేసుకోవచ్చును అన్నప్పుడు ఇక్కడ మే అనే వర్డ్ ఉపయోగించాము. అయితే ఈ త్రీ సెంటెన్సెస్లో మనం మే అనే వర్డ్ ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత మనం రాయడం జరుగుతున్నది. ద మే అనే వర్డ్ తర్వాత వర్బ్ వన్ ఉపయోగించాము. ఈ విధంగా ఉపయోగించినప్పుడు వచ్చును అనే మీనింగ్ మనకు వస్తున్నది. షీ మే అండర్స్టాండ్ యూ, ఆమె మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చును అనే మీనింగ్ ఉన్నది. అయితే ఈ సెంటెన్సెస్లో మే అనే వర్డ్ ఉపయోగించినప్పుడు వచ్చును, ఆమె అర్థం చేసుకోవచ్చును, వారు నీకు సహాయం చేయవచ్చును, నేను రేపు హైదరాబాద్కు వెళ్ళవచ్చును అన్నప్పుడు ఈ విధంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు, అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మనం ఇక్కడ మే అనే వర్డ్ ఉపయోగించాం. అయితే దీని ప్లేస్లో మైట్ అనే వర్డ్ ఉపయోగించినా కూడా సేమ్ మీనింగ్ అనేది ఉంటున్నది. ఈ మే ప్లేస్లో మైట్ అనేది మనం రీప్లేస్ చేసినా కూడా మనకు ఎలా చదువుతాం చూడండి. ఐ మైట్ గో టు హైదరాబాద్ టుమారో, నేను రేపు హైదరాబాద్కు వెళ్ళవచ్చును. ఇక్కడ కూడా దే మైట్ హెల్ప్ యూ ఇఫ్ యూ గో దేర్, నీవు అక్కడికి వెళ్ళినట్లయితే వారు నీకు సహాయం చేయవచ్చును. షీ మే అండర్స్టాండ్ యూ అన్న ప్లేస్లో షీ మైట్ అండర్స్టాండ్ యూ అన్నప్పుడు కూడా ఆమె మిమ్మను అర్థం చేసుకోవచ్చును అన్న మీనింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుంది, ఇక్కడ మే అనేది ఎక్కువ పాసిబిలిటీ ఉన్నది, ఇక్కడ లెస్ పాసిబిలిటీ, తక్కువ పాసిబిలిటీ, తక్కువ అవకాశం. నేను రేపు హైదరాబాద్ వెళ్ళవచ్చును అని ఎక్కువగా అవకాశం ఉన్నప్పుడు మనం మే అనేది ఉపయోగించాలి. మైట్ అనేది తక్కువ అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం మైట్ అనే వర్డ్ ఉపయోగించాలి. ఇంకా ఇట్ మే రెయిన్ టునైట్ అని చెప్తాం. ఇట్ మే రెయిన్ అన్నంటే
వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటే ఇట్ మే రెయిన్ టు నైట్ అని చెప్తాం. ఈ రోజు రాత్రి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇట్ మే రెయిన్ టు నైట్ అని చెప్తాం. కానీ తక్కువ అవకాశాలు ఉన్నప్పుడు, లెస్ పాసిబిలిటీ ఉన్నప్పుడు ఇట్ మైట్ రెయిన్ టు నైట్ అని చెప్తాం. సో లైక్ దిస్ వి యూజ్ మే అండ్ మైట్ ఇన్ ద సెంటెన్సెస్. నౌ లెట్ అస్ సీ అండ్ అదర్ సెంటెన్సెస్. మే ఐ హెల్ప్ యూ, ఇక్కడ మే అనేది సెంటెన్స్ బిగినింగ్లో ఉన్నది. అంటే ఇక్కడ ఇది ఒక క్వశ్చన్, ఏ పొలైట్ రిక్వెస్ట్ అని చెప్తాం. ఫార్మల్ రిక్వెస్ట్స్ చేయటానికి మనం మే అనే వర్డ్ ఉపయోగిస్తాం. ఇన్ఫార్మల్ రిక్వెస్ట్స్ ఉంటాయి, ఫార్మల్ రిక్వెస్ట్ ఉంటాయి. మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు వారి హోదాను బట్టి మనం మర్యాదపూర్వకంగా అఫీషియల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తుంటాం. అలా ఉపయోగించినప్పుడు వాళ్ళు ఆఫీసర్స్ అయితే మే అనే వర్డ్ ఉపయోగిస్తాము. ఒకవేళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనం కెన్ ఐ హెల్ప్ యూ అని ఉపయోగిస్తాం, కెన్ అనే వర్డ్ ఉపయోగించవచ్చు. కానీ మనం ఎప్పుడైతే అఫీషియల్గా రిక్వెస్ట్ చేయాలన్నప్పుడు ఫార్మల్ రిక్వెస్ట్స్కి మనం మే ఐ హెల్ప్ యూ, మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ గో అవుట్, మే ఐ ఓపెన్ ద డోర్ సార్, మే ఐ క్లోజ్ ద డోర్ సార్, మే ఐ టేక్ ఏ లీవ్ సార్, మే ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ సార్, మే ఐ గివ్ యూ ఎ సజెషన్ సార్. లైక్ దట్ వి యూజ్ మే ఫర్ ఫార్మల్ రిక్వెస్ట్స్. మే ఐ నో యువర్ నేమ్ సార్, మే ఐ నో యువర్ క్వాలిఫికేషన్ సార్, మే ఐ నో వేర్ యూ స్టడీ సార్, మే ఐ నో వేర్ యు ఆర్ గోయింగ్, మే ఐ నో వాట్ షీ హాజ్ సెడ్ సార్. లైక్ దట్ వి యూజ్ మే టు మేక్ క్వశ్చన్స్. యు మే బి హ్యావింగ్ సమ్ డౌట్. మే అనేది ఇలా ఉపయోగించినప్పుడు ఎప్పుడు కూడా ఐ అనే వర్డ్ చెప్తున్నాం కదా సార్, మే తర్వాత యు అనే వర్డ్ చెప్పి మనం అలాగ క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చా అని, అలాగ క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. అయితే మే తర్వాత ఐ అనేది సూటబుల్. ఇక్కడ ఐ కాకుండా మనం యు అని ఉపయోగించినాం అనుకో, అది రిక్వెస్ట్గా ఉండదు. ఇది ఇలా ఉంటే మే ఐ గో అవుట్, మే ఐ కమ్ ఇన్, మే ఐ డ్రైవ్ ఏ కార్, మే ఐ బారో యువర్ పెన్, అంటే అది రిక్వెస్ట్ అయి ఉంటుంది. మే యూ లివ్ లాంగ్ అన్నప్పుడు అది ఒక విష్ అయి ఉంటుంది, నీవు చిరకాలం జీవించునుగాక. సో మే తర్వాత ఐ ఉపయోగించినప్పుడు మాత్రం మనం అది పొలైట్ రిక్వెస్ట్గా మనం ఉపయోగిస్తాము.